బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన బింగ్లా నాయక్ సినిమా వీకెండ్ తర్వాత కొంచెం స్లో డౌన్ అయినా కానీ శివరాత్రి హాలిడే అడ్వాంటేజ్ వలన ఐదవ రోజు కుమ్మేసి కలెక్షన్లను సాధించిన ఆరవ రోజు కొంచెం స్లో డౌన్ అయింది మరోసారి. ఇక ఏడవ రోజు బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డే ఎఫెక్ట్ వలన మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా మార్నింగ్ మ్యాట్నీ షోలకు ఓవరాల్ గా 30-35% వరకు ఓవరాల్ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు పుంజుకున్నా కానీ ఓవరాల్ గ్రోత్ అయితే లిమిటెడ్ గానే ఉందని చెప్పాలి. నైజాం లో సినిమాకు టికెట్ హైక్స్ వర్కింగ్ డేస్ లో కూడా అలానే కంటిన్యూ చేస్తూ ఉండటం ఓవరాల్ ఆక్యుపెన్సీ పై అలాగే కలెక్షన్లపై ఇంపాక్ట్ చూపెడుతుందని చెప్పాలి. టికెట్ రేట్లు మరీ ఎక్కువగా ఉండటంతో జనాలు తక్కువగా వస్తూ ఉండటం, రెంట్స్ కట్టగా వచ్చే షేర్ తగ్గుతూ వస్తూ ఉండటం విచారకరం. కానీ టికెట్ రేట్లను హైట్ రూపంలో అలానే కంటిన్యూ చేస్తున్నారు థియేటర్ ఓనర్స్. ఇక బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద ఇప్పుడు ఏడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల సినిమా ముందు అనుకున్నట్లుగానే 2.2 కోట్లకు అటు ఇటుగా కలెక్షన్ను సొంతం చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఒకవేళ అంచనాలను మించిపోయి ఉంటే 2.4 కోట్ల నుండి 2.5 కోట్ల వరకు కలెక్షన్లను సినిమా సాధించే అవకాశం ఉందని చెప్పాలి. మరి మొదటి వారానికి గాను సినిమా ఇక ఓవరాల్ గా సాధించే కలెక్షన్ లెక్క ఎంతవరకు ఉంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.